ఆంధ్ర ఎలక్షన్ లో చూసుకుంటే ఒక మన సినిమా నుంచి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు పోటీలో ఉన్నారు. సో ఆయన పొలిటికల్ గురించి మీరు ఏమంటారు? నాకు పొలిటికల్ నాలెడ్జ్ బాగా తక్కువ అండి, జూబీ ఫ్రాంక్ చెప్తాను. మొట్టమొదటి నుంచి నేనండి రాజకీయ నాలెడ్జ్ బాగా తక్కువ, దాని మీద పెద్ద అవగాహన లేదండి నాకు జూబీ ఫ్రాంక్. అంటే సినిమాల నుంచి వెళ్ళే మన ఎన్టీఆర్ గారు ఒక అవునండి సృష్టించాడు, వండర్ సృష్టించారు. సో అలాంటి పోలికలు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయని చెప్పి కొంతమంది అంటుంటారు. ఏం వారి ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారండి, నాకైతే అస్సలు దాని మీద నాలెడ్జీ లేదండి జూబీ ఫ్రాంక్. నాకు పొలిటికల్ నాలెడ్జీ మొట్టమొదటి నుంచి లేదు. ఎందుకో లేదండి, నేను సినిమా 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 ఆ వాతావరణంలోనే పెరిగానండి, నేను అలాగే వచ్చాను. ఈవెన్ మా నాన్నగారు కౌన్సిలర్, మా నాన్నగారు కౌన్సిలర్ అంటే రాజకీయమే కదా, మీకు ఓ మున్సిపాలిటీలో కౌన్సిలర్. అప్పుడు కూడా నాన్నగారి దగ్గర కూర్చోవడం చేయడం ఈ విషయాలు వినడం ఏమీ లేదండి. నేను డాక్టర్ని అవ్వాలి డాక్టర్ని అవ్వాలి అనే పుస్తకాల పురుగే నేను ఎప్పుడూను. సరే అన్ఫార్చునేట్లీ అవ్వలేకపోయాం, ఇటు వచ్చాం సినిమా ఫీల్డ్కి. అంచేది రాజకీయ నాలెడ్జ్ నాకు అస్సలు లేదు సార్, అసలు పూర్తిగా పూర్తిగా లేదండి, జీరో. నేను చెప్తాను కదండి. ఈ ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏంట్రా లేడీస్ కళ్ళద్దలు పెట్టుకోవచ్చు? ఈ విషయం ఇప్పుడు చెప్పాలా? ఒక గంట పోతే చెప్పచ్చు కదా, ఏదో మేనేజ్ చేద్దామనుకున్నా. ఒక లైకే కాదండి, షేర్ చేయండి. నువ్వు మళ్ళొచ్చావేంట్రా? లైక్ షేర్ ఓకేనా, కామెంట్ సబ్స్క్రైబ్ ఎవరు చెప్తారు? ఆ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. గంట ఎవరు చెప్తారా? గంట కొట్టడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.